హలో అడుక్కురాను గారయ్య, ఈ 10 గంటల బస్సు ఏ టైంకి వస్తుంది? 10 గంటలు నువ్వే చెప్పావు కదా, మన కామెడీయా? ఇప్పుడు గోదావరి ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేస్తుందిగా. గోదావరి ట్రైన్ రాజమండ్రి ఫ్లైట్ కరెక్ట్ ల్యాండ్ అయిపోతుందిగా. ఏమన్నా మేడా ఇక్కడ ఫ్లైట్ రావడం ఏంటి? ఈ 3 డేలకి ఏమి నన్ను మేడ అన్నారు? అసలు మీ మ్యాట్ టీజర్ చూసాను, పిచ్చెక్కించారు భయ్య. ఏం చేశారు భయ్య? ఏం చేశారు భయ్య? ఆ టైటిల్ ఏంటి భయ్య? మ్యాడ్ ఏంటి అసలు? అసలు మ్యాడ్ ఏంటి? ఇంకేం దొరకలేదా? తడగ మాట్లాడుతున్నానండి. మీరు మీకు టీజర్ నచ్చింది కదా? హలో, టీజర్ నచ్చింది అని వచ్చాను. దేనికి వచ్చాను అనుకున్నారు? ఎందుకు అసలు అడిగి? బస్ కోసం కాదు, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. మ్యాట్ టీజర్కి పెద్ద ఫ్యాన్ భయ్య నేను. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, అసలు నాకే పిచ్చి ఎక్కింది. ఆ లాస్ట్లో టవల్ తీసేస్తారు చూసారా, దానికైతే పెద్ద ఫ్యాన్ నేను. ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా పిచ్చి పిచ్చిగా, మామూలు ఆల్రెడీ పిచ్చేసుకుని జాయిన్ అయిపోయారు. అంత బాగా నచ్చింది. మేడం ఉందా? అంత ప్లాన్ చేయలేదు, బట్ ఓకే, థ్యాంక్ యూ. బస్ ఇంకా రాదా? బస్ ఎక్కాలా? హ్యాండ్సమ్ బాయ్స్ ఇన్ బస్ స్టాండ్. ఎప్పటి నుంచో బస్ స్టాండ్లో బీట్ వేయించుకోవాలని కోరుకుంటుంది. ఈరోజు తిరుపతి. ఓకే, ఇంకో రౌండ్ వేద్దాం. చెప్పాలి ఏమో ఏంటారు ఆంటీ? అడ్రస్ ఆంటీ, ఎక్స్క్యూజ్ మీ, సరిగ్గా చూసి మాట్లాడండి. సారీ ఆంటీ, అంటే తప్పుగా అనలేదు. తప్పు సరిగ్గా చూసా కూడా నన్ను ఆంటీ అన్నారంటే మీకు మ్యాడ్. హలో, వీళ్ళకి మ్యాడ్ కాదు, మ్యాడ్ సినిమాలో చేసిన హీరోస్ ఇద్దరు. యా, యువర్ గైస్ ఆర్ ఇన్ మ్యాడ్. ఓ మై గాడ్, టీజర్ ఇస్ వెరీ నైస్. యు నో నగరు చేతి ఇంకేం చెప్పండి అసలు. చెప్తారు, నాలా పై పై పడిపోవద్దు, కొంత దూరం వెళ్ళు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు భయ్య, సినిమా కొంచెం ఆడుకుందాం. అలా పైకి ఆడుకుందాం రండి. అంటే బస్సు మిస్ అయిపోయింది. బస్సు వద్దు, నా ఆటోలో తీసుకెళ్తాను రండి చెప్తాను. నా ఆటోలో ప్లేస్ లేదు, నువ్వు వేరే క్యాబ్లో రా. అంటే పైకి రండి, పైన మాట్లాడుకుందాం. చెప్పండి భయ్య, మీ మ్యాడ్ గురించి. ఆ మ్యాడ్ టైటిల్ ఎలా వచ్చింది అసలు ఇంతకి? మ్యాడ్ ఎమ్మంటే మనిషి, ఏ అంటే అమాయకత్వం. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి భయ్య. పిచ్చిన కొడుకులు అర్థం. మేము చూసాం మీకు ఆ పిచ్చితనం అంతా కనిపించింది ట్రైలర్ లో. టీజర్ లో మొత్తం చూసాం. అది కాదండి, టీజర్ లో మీరేమేం చేశారు అంతా చూసామని చెప్తున్నా. ఓకే, 3 హీరోస్ ఓకే. నేను ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యాను. కేరళ నుంచి ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి పెట్టుకున్నారంట, నన్ను పెట్టుకోవచ్చు కదా? మదర్ క్యారెక్టర్స్ అడగలేదండి. నేను అయ్యేం అడిగానండి, నేను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా అన్నాను. ఆ ఇద్దరు అమ్మాయిల బదులు నేను ఒక్కదాన్ని కవర్ చేసేదాన్ని కదా. సరే, నా పర్సనల్ వదిలేయండి, మూవీ టాపిక్స్ లోకి వెళ్దాం. సరే అండి. టీజర్ లో నీది ఒకటి చూసా. అచ్చి, మీరేంటండి బాబు మరీ మ్యాడ్లా ఉన్నారు? అది కాదు, బస్ స్టాండ్ లో అమ్మాయిని ఒక కప్పు కాఫీ కోసం అడుక్కుంటున్నారేంటండి? చిరాగ్గా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా. అలా అడిగారా? అడుక్కున్నాడు కూడా అర్థం కాలేదు, వాడు కూడా చీ అన్నాడు. ఎనీవేస్, కప్పు కాఫీ కావని పిలిచే బదులు నన్ను అడిగితే కింటాల్ కింటాల్ చేసి పెట్టేదానిగా. డాన్స్ క్లబ్ ఉంది, డ్రామా క్లబ్ ఉంది, ర్యాగింగ్ లేదంటే అడుగుతారేంటి? అంటే లేదనుకుని జాయిన్ అయ్యాము. దోలు తీరిపోయింది బట్ రియల్ లైఫ్ లో మీకు అలా ఏమైనా చేయడం కానీ మీరు చేశారా? నేను చేశాను, కాకపోతే నన్ను ఇంకా ఎక్కువ చేశాను. మిమ్మల్ని ఏం చేశారు? ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ సీనియర్స్ నన్ను లేడీస్ బాత్రూమ్ నుండి ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపాయలు కలెక్ట్ చేసిందని లోపలికి వెళ్ళి సెలప్ కాంప్లెక్స్ బయట డబ్బులు వేసి లోపలికి వెళ్ళేటట్టు డబ్బులు వేయడా, చేతులు వేయాలి. లేడీస్ వాష్రూమ్ బయట నుంచి చేపట్టుకొని మళ్ళీ బాక్స్ అవి ఏం లేవు, చేతులు వెళ్తుంటే అమ్మా 5 రూపాయలు ఇచ్చేసిన కూడా ఇలా పెడితే ఇలాగ. ఓకే, మీరు చేశారు ఎవరినైనా ఎక్కడైనా? ఎస్, అంటే మాకంటే వీడు కొంచెం 2 ఇయర్స్ చిన్న కాబట్టి నాకు కాలేజ్ లో నేను చేయలేని ర్యాగింగ్ అంతా వీడి మీద తీర్చుకున్నాను. నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే. నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే. మీరు చిన్న ఇలాగే అంటూ ఉండండి, ఎప్పుడొక రోజు ఇండస్ట్రీలో బాగా పెరుగుతాను. ఎంతకంటే పెరిగితే బాగుండదేమో. ఓకే 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 ఓకే. టీజర్ చూసాను, మీ ఫస్ట్ ఆల్రెడీ వెబ్ సిరీస్ చూసాను. మీరు చాలా ఓపెన్ అయ్యి చాలా ఈజీతో చాలా కాన్ఫిడెన్స్గా మంచి యాక్టివ్ చేశారు ఫస్ట్ టైం చూడటం. నాకు మన బలం నచ్చింది మీ క్యారెక్టర్ కానీ మీ యాక్టింగ్ కానీ.
చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ దానికి దీనికి తేడా ఏంటి అంటే మీకు డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చారా, లేకపోతే మీరున్న టాలెంట్ ఇన్ రోజులు దాచి అమ్మ ఈ సినిమాతో బయట పెట్టాలని చెప్పి బయట పెట్టారా? చేసిన వెబ్ సిరీస్ కాబట్టి, వెబ్ సిరీస్ అంటే ఇంటికి వచ్చి మేము చూపిస్తాం కాబట్టి వెబ్ సిరీస్ ప్లీజ్ కొన్ని ఫ్యామిలీ సినిమా వాళ్ళ ఇంట్లో కొంచెం చూస్తారు కాబట్టి మనం ఎలా చేసినా ఒప్పుకుంటారు. వాళ్ళు థియేటర్ రావాలంటే ఫస్ట్ మనలో ఒక ఎనర్జీ కనపడాలి. సో ఆ చిన్న లాజిక్ పట్టుకుని లక్కీగా నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా డైరెక్టర్ గారు అలాగే ఇచ్చారు. సో అలా నాచురల్ వచ్చేసి. అండ్ యూ ఆర్ వెరీ క్యూట్. యా, క్యూట్. అండ్ ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకోపో. వదిలేండి, క్యూట్ మానే. అయ్యో, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవును, ఇంకో మ్యాడ్ బాయ్ అంటే పాపం వద్దాం అనుకున్నాడు, కాకపోతే రోహిణి గారు వస్తున్నారు అనగానే భయపడి ఫీవర్ వచ్చి నైట్ అంతా కొంచెం అలా వన్ అవర్ నాట్ హాస్పిటల్ వెళ్ళండి. మీ గుండె ధైర్యం కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే మన కుర్రాడు అమ్మాయి కదా కొంచెం. అంత లేదు, నా కోసం ఎంతమంది వెనకబడ్డారు తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ చిన్న డౌట్ అండి. ఇద్దరు అమ్మాయిలు హీరోని పెట్టారు, ముగ్గురు ఉన్నారు కదా, ఎలా? అదే మ్యాజిక్. మ్యాజిక్ అది ఏదో జరిగింది చెప్పండి. అది నిజంగా అదే మ్యాజిక్. అవునా? చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఇక్కడ రివీల్ చేయలేం, మళ్ళీ సితారా వాళ్ళు ఇంకో సినిమా మాకు. అందులో ఇద్దరు అమ్మాయిలు కేరళ నుంచి తెప్పించారు. ఏ వేరే నుంచి? హైదరాబాద్, ఢిల్లీ, ముంబై పెట్టుకోవచ్చు కదా ఇద్దరు కేరళ. హైదరాబాద్ లోనే ఉన్నారు చాలా మంది. అప్పుడు రోహిణి గారు డేట్స్ దొరకలేదండి, లేకపోతే ఆవిడ తీసుకున్నాం. డేట్స్ దొరకలేదు, అడగలేదు నన్ను అసలు. అదే అడిగితే వస్తారు ఏమో భయంతో అడగలేదు. కాదు, మీరు టీజర్ ఎంజాయ్ చేశారో తెలుస్తుంది, కానీ ఏమైనా అర్థమైంది స్టోరీ? నాకు బాగా అర్థమైంది భయ్య. ఏంటండి, మీ ముగ్గురు కలిపి ఇద్దరు అమ్మాయిలు లవ్ చేశారు, ఆ ఇద్దరు కలిపి ముగ్గురిని మోసం చేశారు, దాంతో మీ ముగ్గురికి మ్యాడ్ ఎక్కింది, అందుకని మ్యాడ్ టైటిల్ పెట్టారు. షట్ అప్. వాళ్ళని చూస్తే మోసపోయే వాళ్ళ కనబడుతున్నారా? థాంక్స్ ఆంటీ. మోసం చేసే వాళ్ళ కనబడుతున్నారా? ఆంటీ ఏంటి, ఏం నోరు లేస్తుంది ఏంటి? అస్తమాన ఆంటీ, ఆంటీ మాటకు ముందు, ఆంటీ మాటకు తర్వాత, ఆంటీ ఎలా ఉందో తెలుసా? కింద బెంచు కూర్చోలేకపోతున్నాను. నేను కూర్చోలేదా? పైకి లేచిపోతున్నాను కూర్చున్నా. ఓకే, సో అప్పట్లో ఏం కాదండి బాబు. ఇదిగో మీరు ఇలా ఇలా నా ముందే అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. యాక్చువల్గా నన్ను ఎవరు ర్యాగింగ్ చేయలేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ మూవీలో ఏమి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అసలు జనాలకి ఏం చూపించబోతుంది, అదే ఏమి ఇంట్రెస్టింగ్గా ఇవ్వబోతున్నారు? నా నెంబర్ ఇస్తాను చెప్పండి. మెసేజ్కి భయపడుతున్నారు. చిన్న సింపుల్ థాట్తో స్టార్ట్ అయిందండి మా డైరెక్టర్ గారికి. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను కలిసిన వాళ్ళలో మా డైరెక్టర్ గారికి హీ హ్యాడ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్. ఓకే. అండ్ హైలైట్ ఏంటంటే ఏ కాలేజ్ స్టోరీ ఎన్ని చెప్పినా మాకు అందులో ఎన్నిట్లో ఆల్కహాల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అవునా? అంటే ఎన్ని ఫన్ స్టోరీస్ ఉన్నా అన్ని వాళ్ళందరూ ఆల్కహాల్ లేకుండా సోబర్ గా ఉండి చేశారు, ఎంజాయ్ చేసిన మూమెంట్స్. సో అవన్నీ రాసుకొని ఆయన ఆయనకి అన్ని ఇంకా మైండ్ లో ఇలా మెమరీ కార్డ్ పెట్టినట్టు గుర్తుంటాయి. సో హీ జస్ట్ థాట్ ఏముంది సితార వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే నా కాలేజ్ కి ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చుకుంటాలి, ఈ సినిమా స్టార్ట్ చేశారు. నైస్ అబ్బా. సో అయితే డైరెక్టర్ గారు కూడా చాలా యంగ్ అనుకుంటా కదా? యా యా, వెరీ. యాక్చువల్లీ హిస్ యంగర్, ఆయన ఏజ్ హిస్ ఆల్సో యంగ్ బట్ హిస్ వే యంగర్ దెన్ దట్. అంటే మైండ్ లో ఆయన మాట్లాడే పద్ధతి, హిస్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ పీపుల్ యు విల్ మీట్. సేమ్ నా ఏజ్ ఉంటదా? ఆ మీకనే ఒక 10 ఏళ్ళు తా 10 ఏళ్ళు ఆల్మోస్ట్. ఓకే, నాకు కాలేజ్ లో చాలా మూమెంట్స్ ఉండేవి, అన్ని సోబర్ గానే చేసాం మేము కూడా. యా కంపేర్ చేయట్లేదు, బట్ ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఉంటాయి, అవి రెండు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. హ్యాపీ డేస్ ఈ సినిమాలో మ్యాడ్ డేస్ ఉంటాయి. సింపుల్ గా సినిమాతో పోలిస్తుంది అనుకోవద్దు, నాకు ఎందుకో 3 ఇయర్స్ సినిమా. నేను కూడా డైరెక్టర్ గారితో ఆయన లెవెల్ ఆఫ్ మ్యాడ్ కి లక్కీగా మేము ముగ్గురం దొరికాం. ఆ మ్యాడ్నెస్ మ్యాచ్ చేయడానికి నాకు యాక్చువల్గా సినిమా రే కొత్త వాళ్ళ వీళ్ళు అంటే ఆ ఫీల్ ఎక్కడ రాలేదు. ప్రాపర్ టీజర్ అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్ ఎంజాయ్ చేస్తూ అందరూ రే భలే ఉందిరా అని చూస్తా ఉన్నాము. సో సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్ గా ఉంటది, నేను 100% చెప్తున్నా.
మీ జోష్ మీ ఇది చూస్తుంటే అసలు మాకు ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్స్ లో చూస్తామని వెయిట్ చేస్తున్నాము. సో అక్టోబర్ 6 రైట్, అక్టోబర్ 6 మ్యాడ్ వచ్చేస్తుంది, మ్యాడ్నెస్ బిగిన్స్. సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి చూడండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే టీజర్ తోనే మనల్ని అంత ఎంటర్టైన్ చేసి అరే ఏం చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి థియేటర్స్ లో దీనికి డబుల్ ఉంటుంది. వెయిట్ చేయండి. ఓకే ఓకే. అండ్ ఇంకోటి పర్సనల్ గా మీ నెంబర్లు ఇవ్వరా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఇది ఎంత పడుకుంటారు చెప్పు? 200 సెంటీమీటర్స్ ఉంటుంది. దీంట్లో సగం 100 సెంటీమీటర్స్. ఇదిగో వెనక పెట్టు, వెనక పెట్టు. పాప ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యావా? నువ్వే కదా ఫీల్ అవ్వలేదు. అయితే మొత్తం వెనక పెట్టు, వెనకాలే చూసి పాప ఆడైపోతున్నా. చూసారు కదా సిమిలర్ డైలాగ్ ఇది. అక్టోబర్ 6, డోంట్ మిస్ మ్యాడ్, మ్యాడ్ విత్ మ్యాడ్నెస్. సో డైలాగ్స్ యాక్టింగ్ వీటన్నిటితో పిచ్చెక్కిచ్చేసారు. అక్టోబర్ 6 మ్యాడ్ వచ్చేస్తుంది పిచ్చ మ్యాడ్నెస్ తో. సో మీరేం చేస్తారంటే గో మ్యాడ్ ఆర్ గో హోమ్.